ప్రభుత్వానికి సహకరించి మీరొక స్పష్టమైనటువంటి హామీ పొందాలని ఈ బిగ్ టీవీ వేదికగా సమ్మె చేస్తున్నటువంటి సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ నగేష్ గారు, నగేష్ గారు శ్రీనివాస్ గారు చెప్పింది విన్నారా? మీరు కనీసం మీరు ఒక్క సమస్య ఇన్ని సమస్యలు ఉన్నాయి మాకు అని ఎవరైనా సరే మీరు మీకు సంబంధించిన అధికారులు ఎవరికైనా పై అధికారులకి వినత పత్రం కానీ ఇవ్వడం జరిగిందా? మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, మెటర్నిటీ లీవ్కి సంబంధించి మహిళలకి ప్రాబ్లం ఉందని చెప్పి మీరు ఏమైనా చెప్పారా? చెప్పామండి, 3 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఎప్పుడైతే మనకు పూర్తయిపోయిందో అప్పటి నుండి మొన్న గత నెల ఏప్రిల్ 11 వరకు అంటే ఈ సంవత్సర కాలంగా కూడా పెంచిన ప్రొబేషన్ పీరియడ్ కాలం లోపల మా పై అధికారులు అయినటువంటి ఎంపీఓ సార్లకు కానీ ఎంపీఓ సార్లకు కానీ డిపి డిఎల్పిఓ సార్లకు కానీ డిపిఓ మేడం కానీ అడిషనల్ కలెక్టర్ సార్ కానీ మేడర్స్ కానీ కలెక్టర్ సార్లకు కానీ అలాగే ఎవరి జిల్లాలో వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారులకు ఎమ్మెల్సీ గారులకు మంత్రులకు వెళ్ళి కలవడము మా వినతి పత్రాలు విజ్ఞప్తి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నగేష్ గారు, ఇంకొకటి ఇంకొక ప్రశ్న రైజ్ అవుతుంది, జాబ్లో జాయిన్ అయినప్పుడే ఎటువంటి సమ్మెలు కానీ లేదా ఎటువంటి సంఘాల్లో కానీ జాయిన్ అవ్వము అని చెప్పేసి ఒప్పందం కూడా ఇచ్చారు, ఇవాళ ఎందుకు ఈ సమ్మెలు అన్నీ కూడా చేస్తున్నారు, సంఘాల్లో జాయిన్ అవుతున్నారు అనేది ప్రభుత్వం నుంచి వస్తున్న వెర్షన్. సో దానికి ఆన్సర్ ఏంటి? అయితే అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్ అండ్ యూనియన్స్ ఇప్పుడు కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఈ 3 పదాల్లో ఎక్కడ కూడా ఒక ఆర్గనైజేషన్ యూనియన్ ఒక సొసైటీ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవ్వరు కూడా చేయట్లేదు. అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చేసి మామూలు ఇటువంటి తెల్లకాయితో పైన ఆయా స్థాయిలో జిల్లా వ్యాప్తంగా అందరికీ సమ్మె నోటీసులు ఇచ్చి 15 రోజుల తర్వాతనే సమయం మొదలుపెట్టడం జరిగింది. కానీ ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ యూనియన్స్ ఆర్గనైజేషన్స్ సొసైటీస్ పెట్టి ఒక సంఘం అంటూ ఏర్పాటు చేసుకొని ఒక రిజిస్ట్రేషన్ నంబర్ తోటి విత్ అఫీషియల్ లెటర్ ప్యాడ్ తోటి ఇక్కడ కూడా ఇవ్వలేదు. నార్మల్ వైట్ పేపర్ పైన స్వచ్ఛంగా అందరు ముందుకొచ్చి మరి ఇచ్చి చేస్తున్నటువంటిది. ఇంకోటి నగేష్ గారు, నగేష్ గారు యాక్చువల్లీ ఇంకొంత టైం తీసుకుని వెయిట్ చేస్తే బాగుండేది అనేది శ్రీనివాస్ గారి నుంచి వినిపిస్తున్న మాట. సో ఏమంటారు, తొందరపడ్డారు, ఎంప్లాయీస్ అంతా తొందరపడ్డారు, కాస్త సమయం ఇచ్చిండుంటే బాగుండేది, సమయం తీసుకుంటుంటే బాగుండేది, ప్రభుత్వానికి చాలా మిగతా వర్క్స్ ఉంటాయి కదా, సో ప్రయారిటీ బట్టి వస్తుంది కదా అని చెప్తున్నారు. అన్నారు మంత్రి గారు కూడా అన్నారు మా జిల్లా అధ్యక్షులతో అన్నారు. అంటే కనీసం అంటే ముందు మేము అనుకున్నది కనీసం రాతపూర్వకంగా జీవు అన్న అని చెప్పేసి రావాలని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పటికైనా మీరు అన్నట్టు మన బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారు అన్నట్టు కూడా సరే రాతపూర్వకంగా జీవరూపకంగా కూడా కాకుండా కానీ కనీసం ఇట్లా పత్రికాముఖంగా ఒక స్పష్టమైనటువంటి హామీ ప్రకటన అయినా ఇవ్వాలని చెప్పేసి మా వాళ్ళు కోరుతున్నారు. శ్రీనివాస్ గారు మెయిన్ వాళ్ళ వెర్షన్ అది హామీ కావాలి. వాస్తవానికి ఏమైంటే వాళ్ళు ఒక అపోహలో ఉన్నారు, ఒక మంత్రి గారు